సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హెచ్ఐవి స్థితిని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఏఆర్టీ మెడికల్ అధికారి డాక్టర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ జబ్బు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హెచ్ఐవి సంక్రమించిన వారికి ఉచితంగా ఏఆర్టీ మందులు, నెలవారీ ఫించన్ అందజేస్తున్నట్లు వివరించారు. హెచ్ఐవి అనేది బీపీ, షుగర్ వంటి జబ్బు అని, దానిపై ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. ఏఆర్టీ నోడల్ అధికారి డాక్టర్ అంకినీడు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రీడ్ సెక్రటరీ డి జనార్దన్, పలు శాఖల అధికారులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. పిఎన్సి కాలేజ్ స్టూడెంట్లతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వరల్డ్ న్యూస్ డే సందర్భంగా చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ తమ యొక్క హెచ్ఐవి స్టేటస్ను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు థీమ్స్గా నో యువర్ స్టేటస్ అని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఏపీలో కానీ నేషనల్ వైజ్ కానీ డిస్ట్రిక్ వైజ్ కానీ ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయి నుంచి కూడా హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలి. ఈ హెచ్ఐ పరీక్ష కేంద్రాలు ఎన్జిఓ సంస్థలు చేస్తున్నాయి, గవర్నమెంట్ ఐసీటీ సెంటర్ కూడా చేస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ పట్టణంలోని పిఎంసి అండ్ కేర్ కాలేజీ వాళ్ళు, సోషల్ ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా అందరూ ఈరోజు ర్యాలీలు, ఫ్లాష్ మాబ్ అండ్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే హెచ్ఐవి ఎయిడ్స్ మీద ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో టైంకి ప్రజలకి మందులు, పెన్షన్స్, బస్ ఫేర్స్ రాయితీలు ఇవన్నీ హెచ్ఐవి గురించి పూర్తి అవగాహన, లేటెస్ట్ అడ్వాన్స్డ్ మోడాలిటీస్ వీటన్నిటి మీద ట్రైన్ అయిన మా డాక్టర్ చక్రవర్తి గారు మా ఎస్ఆర్టీ ఇన్స్టిట్యూట్ కి